దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పిల్లారా, ద్వితీయ ఉపదేశకాండము 28వ అధ్యాయము, దేవుని పిల్లారా 8వ వచనాన్ని చదువుకుందాం. చదవాలి త్వరగా తీసి. ద్వితీయ ఉపదేశకాండము 28వ అధ్యాయము 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హత్యా దోషము రాకుండటకై ఆ ఇంటి పైకప్పునకు చుట్టూ పిండ గోడ కట్టిపోలేదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తమ్ముడు, ఈ రాత్రి ఉదయ కాలంలో దేవుని పిల్లల దేవుని పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశ ఖండం 22వ అధ్యాయము 8వ వచనములో దేవుడు తేట తెల్లగా మనతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఇల్లు చెప్పు చదువునా, ఆ కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడటం వలన అతని ఇంటి మీదకి హత్య దోషము రాకుండానట్లు ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుల వారు చక్కటి మాటను మా దేవుని పిల్లలైన మనకి ఈ ఉదయ కాలంలో నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. చాలా మంది దేవుని పిల్లలారా ప్రార్థనకు వస్తారు, బైబిల్ తెలుసుకుంటారు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుంటారు, అక్కడితోనే ఆగిపోతుంటారు. కానీ కాదు, ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ ప్రార్థనకు వచ్చే బిడ్డలకు దేవుడు నేర్పిస్తున్న ఒక నగ్న సత్యాన్ని దేవుని పిల్లల మీతో మాట్లాడబోతున్నాను ఈ ఉదయ కాల సమయంలో. ఏంటి అంటే, ఎవడైనా కొత్త ఇల్లు కట్టాలి అంటే ఆ ఇంటి పైకప్పులకు ముందేం చేయాలి, పెట్ట కూడా కట్టాలి. కట్టకపోతే చెప్పండి, దాని మీద నుంచి ఆ చెప్పండి, ఎవరైనాను అంటే, ఎవరైనాను అంటే మీ ఇంటిలో ఎంతమంది సభ్యులుంటే అంతమందిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ జారి పడిపోతారు. పడిపోయిందంటే ఆ ఇల్లు హత్య చెప్పండి చేసిన ఇల్లుగా మార్చబడింది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ నా కుమార్తె నా కుమారుడే చెప్తున్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తమ్ముడు జాగ్రత్త, నేను మరలా నీ పాఠాన్ని అడుగుతాను. అర్థమైందా అమ్మా? అందరినీ అడుగుతాను నేను. చుట్టూ పెట్టగోడ ఏం చేయాలి? కట్టాలి. పెట్టగోడలు ఎన్ని కట్టాలి? పెట్టగోడలు అంటే ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఒక ఆమె బాప్తిస్మ తీసుకుని 32 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 32 సంవత్సరాలు అయ్యింది. కానీ ఆమె జీవితంలో దేవుని పిల్లారా ఏమి లేదు, పెట్ట గోడల అనుభవము చెప్పండి లేదు. ఏ అనుభవం ఎదురిపో చెప్పు, పెట్ట గోడల అనుభవం లేదు. దేవుని పిల్లారా, దేవుని బిడలకి పెట్ట గోడల అనుభవం కావాలి. నమ్మిన వారి గట్టిగా ఏం చేయాలి? స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుడు ఇక్కడ చక్కగా సందేశాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, పెట్టగోడలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఏ 5 ఉండకూడదా? ఏ 6 ఉండకూడదా? 7 ఉండకూడదా? దేవుని పిల్లారా, నిజంగా ఇది ఆత్మీయ పాఠం. ఏంటి అంటే, పెట్టగోడలు ఎన్ని కడతావు? తూర్పు దిక్కులో ఒకటి, పడమట దిక్కులో ఒకటి, ఉత్తరపు దిక్కులో ఒకటి, దక్షిణపు దిక్కులో ఒకటి కడుతుంటాం, అవునా? ఈ పెట్టగోడలు కడితే ఇంటి వారందరూ ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. చూడండి చూడండి, చాలామంది డాబాలు కట్టేవారు మనం చూస్తూ ఉంటాం. చాలామంది దేవుని పిల్లరా బిల్డింగ్స్ స్టేస్ చేసేవారిని చూస్తుంటాం. ముందు ఏదైతే ప్రమాదమో దాని ముందేం చేస్తుంటారు నానా చెప్పండి? కట్టిస్తుంటారు కట్టిస్తుంటారు. దేవుని పిల్లలు కొంతమంది ఏం చేస్తుండే, ఇల్లంతా అయినాక చెప్పండి చెప్పండి పెట్టగోడలు కడతారు. కట్టకపోతే ఏమైంది? ఏ చిన్న పిల్లోడు
ఏ పెద్దవారు ఏ ముసలివారు పైకెక్కి కాలు జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే పెట్టగోడలు కట్టాలి అన్నది. అది శరీర సంబంధమైన పెట్టగోడలు, అది మనం నివాసం చేసే ఇంటికి కట్టే పెట్టగోడలు. కానీ ఆత్మీయంగా కట్టే పెట్టగోడలు ఏంటి అంటే నాలుగు ఉన్నాయి. దేవుడు స్తోత్రం చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. అవి ఏంటనేది, ఎలా ఉండాలనేది నేను ఉదయ కాలంలో మీకు నేర్పించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని పిల్లారా, ఆ పెట్టగోడలు కదా మనం కట్టకపోతే మన కుటుంబ సభ్యుల మీదకి ఏ దోషం వచ్చిందట చెప్పండి? ఏ దోషం వచ్చిందట? హత్య దోషం వచ్చిందట. అంటే ఎలా కట్టాలి? దేవుని పిల్లారా, చాలా మంది ఉంటారు ప్రార్థనకు వస్తే సరిపోతుంది, చెప్పండి చెప్పండి బాప్తిస్మ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. చాలా మంది బలారాధన చేస్తే సరిపోతుందిలే, భయ్యన పరలోకానికి వెళ్ళిపోతాంలే అనుకుంటారు. అబ్బా అట్ట ఎల్లరారా మీరు పరలోకానికి? నేనైనట్ట పోను. దేవుని పిల్లరా, మన జీవితంలో పెట్టగోడలు కట్టకపోతే ఆత్మీయ జీవితాలు ఎదవడు, అర్థం లేదు. దేవుని స్తోత్రాలు చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. నిలువుగుడ్డు రానే బాకండి చెప్పండి, నిలువుగుడ్డు చెప్పండి పడనే బాకండి. అర్థమైందా? అందరూ ఒకసారి దేవుని పిల్లరా చెప్పండి. ఎలాగే మాట్లాడుతుంది, ఒక మీటింగ్ లో ఒక ఆమె ఇట్లాగే చూస్తుంది. మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను, ఆమె వింటుంది కదా, నేను దేవుని వాక్యం చెప్తే హల్లెలూయా అనగానే హల్లెలూయా అని ఇప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్త. దేవుని పిల్లరా, కళ్ళు మూసుకుని నిద్రపోయే వాళ్ళు మనం ఎంతో మందిని చూస్తాం, కానీ కళ్ళు తెరిచి నిద్రపోయే వారిని మరీ కొద్ది మందిని మనము చూస్తుంటాం. జాగ్రత్తగా అక్కడ ఉండబాకండి, నా వైపు చూడండి. దేవుని పిల్లరా, చక్కటి పాఠాన్ని మీకు నేర్పించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నమ్మిన వారి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అందరూ రక్షణ పొందిన వారే, రక్షణ పొందిన వారు ఎవరూ లేరు. అక్కడ అందరూ బలారాధన చేసేవారే, ఇక్కడందరూ కూడా దేవుని పిల్లలే, ఇక్కడందరూ కూడా దేవుని అభిషేకం కలిగిన వారే. కలిగిన వారు ఎలా ఉండాలి అంటే పెట్టగోడలు కట్టుకునే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. పెట్టగోడలు ఏంటనేది, అవి ఎలా ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను. చూడండి అపొస్తల కార్య గ్రంథము దేవుని పిల్లారా రెండవ అధ్యాయము చూడండి, రెండవ అధ్యాయము దేవుని పిల్లారా అక్కడ చూద్దాము. దేవుని పిల్లారా 30 దేవుని పిల్లారది 37 వచనం చదువుకుందాం. అపొస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 37 వచనం చదువుకుందాం. ఆ వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతుని అడగగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుట వలన అప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అనగా వారందరికీ వారితో చెప్పాను, ఇంకను మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. కాబట్టి ఆ వాక్యమును అంగీకరించిన వారు ఆ బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూడండి, ఇప్పుడు అపొస్తల బోధయందను సహవాసమందను రొట్టె విరుచుటయందను ప్రార్థన చేయుటయందను ఎడతెగక హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు మనకి. అమ్మా, రక్షణ పొందే వారికి రక్షణ పొందిన వారికి కూడా ఇక్కడ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. మందిరంలో అడుగు పెట్టే వారికి దేవుని కాపుదల కావాలి అంటే వారికి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఏం చేయాలి? ఏం చేయాలి కృష్ణవేణి?
మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఏం చేయాలి? రక్షణ పొందండి అన్నాడు. ఒక మాట. రెండో మాట ఏమంటున్నాడు? రక్షణ పొందినవారు చెప్పండి, ఆ చెప్పండి ఎలా ఉండాలి అంటే, నెంబర్ వన్ దేవుని పిల్లారా పెట్టగోడ చెప్పు ఏంటిది? సహవాసమందు. అంతేనా ఫస్ట్ మనది ఏంటిది? నెంబర్ వన్ ఏ పెట్టగోడ కట్టుకోవాలి అంటే సహవాసమందు ముందు పెట్టగోడ కట్టుకోవాలి. అంతేనా నెంబర్ వన్ పాయింట్? అంతేనా సహవాసమందు మనము పెట్టగోడను కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహవాసం అంటే ఏంటి అమ్మా? సహవాసం అంటే ఏంది చెప్పండి, చెప్పండి సహవాసం అంటే ఏందో చేతుల పైకి చూపించండి. సహవాసం తెలిసిన వారు చేతుల పైకి చూపించండి. సహవాసం అంటే ఏంటో చెప్పగలిగిన వారు పైకి చూపించండి చేతులు. సహవాసం అంటే ఏంటి? సంఘము దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో సహవాసము చేయాలి? సంఘముతో సహవాసము చేయాలి. సంఘము ఎవరితో సహవాసం చేయాలి? ప్రభుతో సహవాసం చేయాలి. దేవుని పిల్లారా, సంఘము ఎవరితో పడితే వారితో సహవాసము చేయకూడదు. అమ్మా నా మాట వింటున్నావా? నీ చూపును పక్కకు పోనేయద్దు, నాకు అలా ఇష్టం ఉండదు. కొన్ని దేవుని పిల్లారా, నేను దేనికి వెళ్ళాను? తెలుగు అక్షరాలు నేర్పించడానికి వెళ్ళేదాన్ని. ఎవరికి చెప్పండి? మీకు గుర్తుందా బాగా? నేను ఒక మాటను గుర్తు చేస్తాను. నైట్ పూట పెద్దోళ్ళు సంతకాలు నేర్చుకునేవాళ్ళు. గుర్తుందా మీకు? గుర్తుందా? దేవుడు ఆ బిడ్డ దీవించిన కాక లూదియాకి అందరికి, మీకు అందరికి గుర్తుంది. అప్పుడు నేను పెళ్లి కాకముందే, ఆ చెప్పండి, నేను నైట్ స్కూల్లో చెప్పడానికి వెళ్ళేదాన్ని. అప్పుడు కూడా పెద్దోళ్ళు ఎలా పడితే అలా ఉండేవారు. కానీ అలా ఊరుకోకుండా నేను చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారికి సంతకాన్ని చేపించి వారి ఊరు వారి మండలము అన్నీ కూడా వారికి నేర్పించి చెప్పండి పంపించేదాన్ని. దేవుని పిల్లరా, ఎంత మనుషులు మీకు ఒకటి తెలుసో లేదో, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎంత లూజ్గా ఉంటారో ఆ పిల్లలు కూడా అంత వెచ్చలవిడిగా చెబుతాముడు ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో చెప్పండి ఆ పిల్లలు అంత విద్యావంతులు అవుతారు. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆ రీతిగా నేను స్కూల్లో పాఠాలు నేర్పించాను. అందుకనే నేను ఎటు పడితే అటు తిరిగితే తలకాయలు ఊపితే నాకు ఇష్టం ఉండదు. అర్థమైందా? మీరు ఇటు నేను వాక్యం చెప్తుంటే వెనక తిరిగి చూసారనుకోండి, మీ ఆత్మీయ జీవితానికి చెప్పండి వెలితి కలిగింది. ఏం కలిగింది? వెలితి కలిగింది. చూడండి, చాలామంది కుటుంబ సభ్యుల్లో కొంతమంది లేకపోతే ఏదో వెలితి కనపడుతుందండి అంటారా? చాలామంది నేను ఆపరేషన్ చేయించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని వారాలు నేను ప్రార్థనకి వెళ్ళలేనందున చాలామంది అన్నారు, అమ్మా నువ్వు లేకపోతే ఇంట్లో ఏమీ బాగలేదమ్మా, సంఘానికి రాకపోతే ఏమి బాగలేదమ్మా అన్నారు. అర్థమైందండి? అందుకని వెలితి అంటారు దాన్ని. ఏమంటారు అమ్మా? ఏమంటారు? అందుకని అటు ఇటు తిరుపుకుంటే పాటను గుర్తు పెట్టుకోవాలి మీరు. ఈ సమయము, ఈ కరెంటు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ మీ కొరకే. అర్థమైందా? మీరు ఒక వచ్చి కూర్చోడానికి కాదు, మీరు వచ్చినప్పుడు చెమట పెట్టకుండా ఫ్యాన్ వేస్తున్నావా? మీకు కనబడటానికి లైట్లు వేస్తున్నావా? మీకు అర్థమైందని మైక్ పెట్టామా? ఎంత కరెంటు గాలితో తెలుసా మీకు? ఇదంతా కూడా ఈ చాపలు వేసామా? మందిరం కడిగామా? తుడిచ్చామా? ఇదంతా క్లీన్ చేసామా? పెట్టామా? ఈ వ్యయ ప్రయాస అంతా కూడా ఎవరి కోసం చెప్పడమ్మా? ఎవరి కోసం? మీకోసమే. మరి మీరు దేవుని వాక్యాన్ని వినకుండా వెళ్తే ఎట్టుంటది? ఇంకోటి తెలుసా, ఇంత చేసి దేవుని వాక్యాన్ని వినకుండా వెళ్ళలేరు అనుకోండి, చెప్పండి మీరు ఒట్టి కొండలుగా తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారా? ఒట్టి కొండలుగా తిరిగి వెళ్ళినా ఆ ఖాళీ కుండల్లోకి, ఆ ఖాళీ హృదయాల్లోకి చెప్పండి దేవుడికి నా వెళ్ళకపోతే, దేవుడికి నా ఖాళీ కుండల్లోకి ఉండకపోతే ఎవరుంటారని చెప్పాను? చెప్పండి ఎవరుంటారు? ఆ సాతాను క్రియలు ఉంటాయి, సాతాను ఆలోచన ఉంటుంది, సాతాను తృష్ణ వేసుకుంటాడు, సాతాను చెప్పండి ఆ హృదయంలోనికి ప్రవేశించి వాడు నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. నువ్వు నువ్వుగానే ఉంటావు, కానీ వాడు నీలో దూరి చెప్పండి నిన్ను వాడుకుంటాడు. అందుకనే మనము ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుని స్తోత్రాలు చెప్తాం, హల్లెలూయా. నేను కొద్ది మాటలే చెప్తాను. ఈరోజు బల్లారాధన కార్యక్రమం. అసలు మనం బల్ల ఎందుకు తీసుకోవాలి? అసలు మనం బల్ల తీసుకునేటప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి?
దేవుని పిల్లలు ఇక్కడ బల్ల తీసుకున్న చాలా మంది ఎలా ఉన్నారంటే చాలా పరిశుద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలా పడితే అలా తీసుకోలేదు దేవుని పిల్లారా. ఆనాడు అపోస్తలు దేవుని పిల్లారా ఎంతో పరిశుద్ధత కలిగి నియమ నిష్టాలు కలిగి బల తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు చెప్పాలి. నియమ నిష్టాలు కలిగి బల తీసుకున్నారు. ఆ బల్లకు ముందే దేవుని పిల్లారా కొన్ని దినాల వారు సిద్ధపడి ప్రభు యందు వారి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి వారు బలను తీసుకున్నారు. ప్రభు దర్శనాన్ని పొందుకొని వారు దేవుని పిల్లారా దేవునితో మాట్లాడి బల తీసుకున్నారు. మనమైతే ఎలా తీసుకుంటున్నాం చెప్పండి. అమ్మా మనమైతే ఎలా తీసుకుంటున్నాం. ఎలా తీసుకో బల తీసుకునే వారి చేతుల పైకి చూపించండి. ఈరోజు నేను బల తీసుకుంటాను అన్న వాళ్ళు చేతుల పైకి చూపించండి. అందరికీ చెప్తున్నాను ఈరోజు బల తీసుకుంటాను అన్న వాళ్ళు చేతుల పైకి చూపించండి. అమ్మా బల తీసుకోవా నువ్వు. మరి ఎందుకంటే చేతుల పైకి చూపించలేదు. దేవుని మందిరంలో ఎప్పుడు అలా ఉండకూడదు. బల్ల తీసుకునే వాళ్ళు ఎందుకు కలర్ కట్టుకొచ్చుకున్నారు మీకు తెలియదా దేవుని వాక్యం. ఎందుకని కొద్ది సంఘమైన మన సంఘం చాలా గొప్ప సంఘం. ఎందుకని దేవునికి విరోధంగా మీరు పాపం చేసిన వారు అవుతున్నారు. ఎందుకని బల్లారందరికీ చీరలు కొరకు చిన్నమ్మాయి గారు బల్ల తీసుకున్నావా. మరి ఎందుకని తెల్ల చీర కట్టుకోకుండా కలర్ కట్టుకొచ్చుకున్నావు. ఏంటి అతిక్రమం చేసి ఎవరి మీదకి నువ్వు దోషాలు తీసుకొస్తావు చెప్పు. నువ్వు అతిక్రమం చెప్పిన మాట వినకపోతే ఆజ్ఞతిక్రమం పాపం. పాపం పరిపక్వమై ఏంటంటది చెప్పమ్మా. ఏంటంటది ఏంటి ఎవరికి తెలీదా. మరణానికి అంటది. ఆ మరణం ఇంటి తీసుకుని పోతావు. అదేంటి దేవుని మందిరంలో దేనికి వచ్చావు నువ్వు. దేవుని మందిరంలోకి ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చావు. ఉపేతే దేవింటిలో దేవుని మందసము 3 నెలలు ఉంటే దేవుని మందసము 3 నెలలతో పాటుగా చెప్పండి అక్కడికి ఏమొచ్చినాయి ఆశీర్వాదాలు వచ్చినాయి. అంటే తరతరాల దీవులు తరగడ దీవులు వచ్చినాయి. మరి మీరు కూడా దేవుని మందసాన్ని ఇక్కడ ఆదివారం పూట వచ్చి దేవుని శరీరాన్ని దేవుని రక్తాన్ని తాగుతానికి వచ్చారు. మీరు వచ్చి మీరు ఎక్కడ రావాలి. దేవుని శరీరము దేవుని రక్తం అంటే ఆశామాషం ఉందా ఇది మీకు. ఎందుకని మీరు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. చెప్పిన మాట వెళ్ళలేకపోతున్నారు. ఆదివారం కాకపోతే కనీస విశ్వాసం అయినటువంటి వారు ఆదివారం తెల్ల బట్టలతో కనపడాలి. సరే అది తీసేసేయండి. కనీసం ప్రభు బల్లారాధన చేసేటప్పుడైనా తెల్ల బట్టలు వేసుకుని మనం ఏం చేయాలి ప్రభు శరీరాన్ని తినాలి. మరి మీరెందుకు అట్లా వస్తున్నారు. ఎందుకు ఎన్నిసార్లు పాస్టర్ గారు చెప్పుకుంటారు అలా తినకూడదు మీకు మంచిది కాదు అలా తీసుకోకూడదు మీకు మంచిది కాదు. మీరు తీసుకున్నట్టే ఉంటారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏదో ఒకటి చెప్పండి. ఆ మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అలా చేయకూడదు మన కుటుంబాల్లో కలవరాలు ఉంటాయి అలా చేయకూడదు అని పాస్టర్ గారు చెప్పారా లేదా మీకు. మా చెప్పారా లేదా. అమ్మా చెప్పారా లేదా. మరి ఎందుకన్నా మళ్ళీ అదే చేశారు ఎందుకని. నాకేమవదు అర్థమైందా. నా పిల్లల క్షేమం కొరకు నేను దేవుని మాటను విన్నాను. విన్నానంటే నేను రుజువేంటి చెప్పండి. ఇదిగో దేవుని క్రమాన్ని నేను నెరవేర్చుకున్నాను. మరి మీరు ఎందుకు అలా చేసుకుంటున్నారు. జాగ్రత్త ఎట్టబడతారు చేయబడండి. మీకు అసలు మామూలుగా కొన్ని ఆ పాత ఏం మాసిపోయి కట్టుకు రావడం బయట ఇష్టం లేదనుకుంటే మంచి నూతన వస్త్రాలు సిల్క్లోనే తెల్లటి ఉంటాయి చక్కగా మంచిగా కుట్టించుకుని సిద్ధపరచుకుని ఎన్నో బట్టలు కొనుక్కుంటున్నాం కదా మనము. కొట్టుకుంటే 2 జతలు అలాంటివి తీసుకుని పెట్టుకుంటే చక్కగా మీరు వేసుకోవడానికి బాగుంటుంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రేపుగా అర్థమైందా. దేవుని వాక్యాన్ని తెలిసి నువ్వు అతిక్రమం చేసావనుకో అర్థమైందా అది నీతోనే పోదు. అర్థమైందా అది నీకు చెప్పండి. అందరికి సంఘాన్ని కూడా చుట్టకూడదు. మీరు చేసే అతిక్రమం నేను చేసే అతిక్రమం అయినా అర్థమైందా. ఎప్పుడు అలా ఉండపాకండి. తెలీదా బల్లారాధన చిన్నమ్మాయి గారు మీకు తెలిసి కూడా చేసావా ఇలాంటి పని. సంఘంలో పెద్దవాళ్ళు ఎంత రీతిగా ఎంత శుభ్రంగా ఎంత పరిశుద్ధంగా ఎంత చెప్పండి పవిత్రంగా ఉండి దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇప్పుడు అలా చేయబాకండి. మరి ఇప్పుడు మీ ఇష్టం. అసలు అలా ఉండి మీరు బల్లారాధన తీసుకోకూడదు. ఇంకోటి ఏంటి శనివారం రేపు బల్లారాధన తెలుసుకోవడం శనివారం రాని వారు చేతుల పైకి చూపించండి. రేపు బల్లారాధన తెలుసుకోవడం శనివారం ప్రార్థనకు రాని వారు. ఎందుకంటే అలాంటి దోషాలు చేయకూడదు కదా నాన్న. మరి ఎందుకు సరోజిని ప్రతి వారం వచ్చేదాన్ని కదా రాలేకపోయారు. అట్లా ఉండకూడదు నాయన. అర్థమైందా. ఎప్పుడు పోగొట్టుకోబాకండి నానా.
रेटपड़ता अभी मैं कदमा అర్థమైందా చిన్నమయ్య గారు మీరు ఎట్టబడితే అట్ట బల్లనంద్ర ప్రభు శరీరాన్ని తింటే మాత్రం మీకు మంచిది కాదు రోగాలు పోవు అప్పులు పోవు తెప్పలు పోవు ఆ శీతల శక్తులు పోవు మన వెంబడి వస్తాయి అందుకని జాగ్రత్తగా మనం ప్రభు శరీరాన్ని తినాలి కొంతమంది ఇంకో బల్లనంద్ర వచ్చినప్పుడు కూడా అంటారు నేను తెలుసు అని అంటున్నారు అంతే అదినేది ప్రభు ఇక్కడ ఆశీర్వడి ఉన్నారు ఎలా తినాలి ఎప్పుడైనా మీరు నన్ను గమనించారా నేను ఎట్ట తింటానో చూసారా ఎప్పుడైనా చూడలేదా అవ్వా ఎలా తినాలి ఎట్ట కాదు తినేది అర్థమైందా చెప్పండి ఇదిగో ఇలా పెట్టుకుని ఇది ఎలా పెట్టుకుని ఎలా తినాలి ఎలా పెట్టుకుని ఎలా చేయి పెట్టుకుని చెప్పండి ఇలా జాగ్రత్తగా బైబిల్ పెట్టుకుని జాగ్రత్తగా పొజిషన్గా తీసుకుని తినాలి అక్కడే కనపడింది మనం ఎంత గౌరవిస్తాం దేవుని స్తోత్రం హల్లెలూయా చాలా మంది బైబిల్ని తెలుసుకుని ఏందది జాగ్రత్త ప్రభు శరీరము చాలా జాగ్రత్తగా తినాలి రెండోది ప్రార్థన లేకుండా తినకూడదు ఒకవేళ ప్రార్థన లేకుండా తింటే పాపం అయిపోద్ది కనుక దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోకి వెళ్దాం నెంబర్ 1 ఏ పెట్టుకోవాలి ఇన్ని పెట్టుకోవాలి కట్టాలి నాలుగు పెట్టుకోవాలి కట్టాలి మొదటి పెట్టుకోవడ చెప్పండి సహవాసమని పెట్టుకోవడ కావాలి దేవుని బిడ్డలారా సహవాసము ఏంటి అసలు సహవాసం ఎందుకు చేయాలి ఏ దేవుని తోటలో దేవుని బిడ్డలారా ఆదాము ప్రభుతో సహవాసం చేశాడు రాత్రి ప్రతి రాత్రి చల్లపూటల ఆ ప్రభుల వారిని ఆదాముతో కూర్చుని సంభాషణ చేసేవారు ఏ సంభాషణ అంటే ప్రార్థన సంభాషణ దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అలా దేవునితో ప్రతి రాత్రి దేవుని పిల్లలారా కలుసుకున్నప్పుడు ఆదాము ఎప్పుడు కూడా పాపముల వైపు చూడలేదు పాపములో పడలేదు దేవుని స్తోత్రం హల్లెలూయా ఎప్పుడైతే అబ్బమ్మ చేరిందో ఎప్పుడైతే మరొక ఆలోచన వచ్చిందో వెంటనే ఆదాము దేవుని పిల్లలారా పాపములో పడిపోయి సహవాసానికి దూరమైపోయాడు వెంటనే సహవాసానికి దూరమైపోతే ఏమైందో తెలుసా ప్రతి వ్యతిరేకత ప్రతి కుక్క కరవటం ప్రారంభించింది ప్రతి పులి తిరగబడటం ప్రారంభించింది ప్రతి సింహము గర్జించడం ప్రారంభించింది ప్రతి పాము పడగొట్టడం ప్రారంభించింది ప్రతిదీ ప్రతి జంతువు ప్రతిదీ ఆదాముకు వ్యతిరేకంగా తిరిగింది ఆఖరికి సృష్టి కూడా ఆదాముకి ఎదురెదురటం ప్రారంభించింది కారణం ఏంటంటారు చెప్పండి కారణం ఏంటంటారు దేవుని సహవాసాన్ని విడిచి అవ్వమ్మ సహవాసానికి చేరాడు మన పితృడైన ఆదాము గారు ఒకప్పుడు ఆదాము గారు దేవునితో సహవాసం చేసినప్పుడు ఈ సృష్టినంతా చేసి దేవుని పిల్లరా దేవుడు ప్రతిదాన్ని కలగచేసి ఆదామా అని పిలిచినప్పుడు నాయనా అన్నాడు రాయ్యా నువ్వు ఏ పేరు పెడతావో పెట్టాయా దీనికి అన్నప్పుడు దేవుని పిల్లరా ఒక పక్షిని చూపించినప్పుడు దీనికి ఏ పేరు పెడతావు నాయనా అని అడిగితే అప్పుడు అన్నాడు కదా ఆదాము నాయనా దీనికి కాకి అని పేరు పెడదామయ్యా అన్నాడు కాకి మన పితృడైన అబ్రహాము గారు ఆదాము గారు పెట్టిన పేరు ఇప్పటికీ కూడా మనం దాన్ని చూసినప్పుడు ఏమన్నాం తమ్ముడు కాకి అంటున్నాం ఆదాము గారికి పిల్లికి పేరు పెట్టాడు ఇప్పుడు కూడా మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం పిల్లి అని పిలుస్తున్నాం కుక్కకి పేరు పెట్టాడు కుక్క అని ఇప్పటికి మనం కుక్క అని పిలుస్తున్నాం సింహానికి సింహం అని పేరు పెట్టాడు దేవుడు దాన్ని చేయగానే ఇది సింహము అని పెట్టాడు ఆదాము దగ్గర తీసుకురాగానే ఆదాము దీనికి పేరు సింహము అని పెడదామని పేరు పెట్టారు ఇప్పుడు కూడా మనం దాన్ని సింహము అని పిలుస్తున్నాం ప్రతి జంతువుకి ప్రతి దానికి కూడా ఆదాము పేరు పెట్టాడు దేవుని స్తోత్రం హల్లెలూయా దేవునితో స్నేహము చేసినప్పుడు దేవుని పిల్లారా ఆశీర్వాదములకి వెళుతూ ఉన్నాడు ప్రతి సృష్టి అంతా ఆదాము దగ్గర మోకరించింది హల్లెలూయా హల్లెలూయా సృష్టి చేసింది ఒకరు చెప్పండి సృష్టిని చేసి ఆదాము దగ్గర తీసుకొస్తే ఆదాము దగ్గర సృష్టి అంతా ఏం చేసింది మోకరిల్లింది హల్లెలూయా దేవుని పిల్లారా ఆదాము ఏమన్నా భూమిని కలగ చేశాడా సముద్రాన్ని కలగ చేశాడా నీరుని కలగ చేశాడా సూర్యుని కలగ చేశాడా
చేసాడా, చంద్రుని కలగ చేసాడా, నక్షత్రాలను కలగ చేసాడా? కలగచేయలేదు. కానీ ఆదాముకు సృష్టి ఎందుకు లోబడింది అంటే చెప్పండి చెప్పండి, దేవునితో ఆ చెప్పండి సహవాసము చేయబట్టి సృష్టి అంతా ఆదాము దగ్గర సాగిలి పడింది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతి రాత్రి ఆదాము దేవుని కలుసుకుని సహవాసము చేసేవారు, ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, సృష్టి ఎప్పటి వరకు ఆదాము కూడా దేవునికి సరెండర్ అయినట్టు ఆదాము కూడా సృష్టి సరెండర్ అయింది. ఎప్పుడైతే ఆదాము దేవుని పిల్లారా ఆ చెప్పండి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి, ఆ దేవుని ప్రార్థన విడిచిపెట్టి, దేవుని పాటలు విడిచిపెట్టి, దేవుని పిల్లారా దేవుని దర్శనాలు విడిచిపెట్టి ఎప్పుడైతే అవ్వమ్మ సహవాసానికి చేరాడో, అవ్వమ్మ మాటలు విన్నాడో, ఎప్పుడైతే దేవుని పిల్లారా ఆ తినవద్దన్న పండుని ఆదాము తిన్నాడు, వెంటనే సృష్టిలో చెప్పండి చెప్పండి ఆ చెప్పండి అతివృష్టి అనావృష్టిలు అంటారు కదా, అవి ప్రారంభమైపోయినాయి. వెంటనే సృష్టి తిరగబడినట్లయిపోయింది. వెంటనే సృష్టి ఆదాము గారికి ఎదురు తిరిగింది. ఎప్పుడైతే ఆ ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఆ ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని వదిలిపెట్టుకున్నారో వారు, వారి శరీరంలో కూడా మార్పులు జరిగినాయి. వెంటనే రాత్రి వేళ ప్రభులు వారు వచ్చారు సాయంకాలం వేళ కలుసుకోవడానికి ఆదాముని. ఆదామా ప్రతి సాయంకాలపు వేళ మనము కలుసుకుని నా తండ్రి అయిన దేవుని స్తుతించేవారిని, పాడేవారిని, ఆ వాక్య ధ్యానము చేసేవారిని, ఆ ఏదైనా తోటలో మనము హాయిగా గడిపేవారిని ఇంకా రాలేదేమిని ఆ దేవుడు కేక వేస్తూ ఉన్నప్పుడు ఆదాము ఏమన్నాడో తెలుసా? అయ్యా నీ సహవాసాన్ని మరిచానయ్యా, నీ సన్నిధిని విడిచానయ్యా, నీ ప్రార్థన అమరిచానయ్యా, నీ పాటలు విడిచానయ్యా, నీ సహవాసాన్ని నేను విడిచానయ్యా, ఇదిగో నీవిచ్చిన ఆ సహవాసం ఉందే. ఏ సహవాసం అది? అవ్వమ్మ సహవాసం ఉందే. ఆ సహవాసం వైపు చేరేనయ్యా, ఇదిగో నాకు ఇలాంటి పరిస్థితి సంభవించిందయ్యా అని ఆదాము ప్రాధేయపడ్డాడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లారా జాగ్రత్త. ప్రభుల వారు ఏమన్నారు ఇక్కడ? ప్రభుల వారు ఏమన్నారు? ఒకటవ పెట్టుబడి ఏం కట్టుకోవాలి? సహవాసం అనే పెట్టుబడి కట్టుకోవాలి. ఎందుకు పెట్టుబడి కట్టాలి? ఇప్పుడు మీకు అర్థమైందా? సహవాసం అనే పెట్టుబడి ఎందుకు కట్టాలో తెలుసా మీకు? ఆదాము జీవితంలో చెప్పండి పులి తిరగబడింది, ఆ సింహం తిరగబడింది, పరిస్థితులు తిరగబడినాయి. ఏ దేని తోటని ప్రశాంతమైన ఆ చెప్పండి ఆ తోట కూడా ఆదాము మీదకి తిరగబడింది. చెప్పండి ఏ దేని తోటల నుంచి వారికి నెట్టివేయబడ్డారు? చెప్పండి వారికి మరణము ప్రాప్తించింది. అవునా కాదా? మా అవునా కాదా? ఎప్పుడైతే ఆదాము గారు దేవుని సహవాసాన్ని విడిచి ఆ చెప్పండి మనుషుని సహవాసాన్ని కోరుకున్నాడో వారి కుటుంబంలో ఏం కలిగింది? మరణము కలిగింది. ఆ త్రోసి వేయబడటం జరిగింది. అవమానము కలిగింది. చెప్పాలంటే చాలా చరిత్ర వారి జీవితంలో జరిగింది. కారణం ఏంటంటారు? కారణం ఏంటి? దేవునితో సహవాసము మరచారు. దేవుని పిల్లారా మనము కూడా ఏం చేయాలి? మొదటి మెట్టు మొదటి గోడ పెట్టె కూడా ఏం కట్టుకోవాలి? మా జాగ్రత్తగా వినాలి. మొదటి పెట్టె కూడా ఏం కట్టుకోవాలి? సహవాసం అనే పెట్టె కూడా కట్టాలి. సహవాసులు సహవాసములోనికి రాకపోతే వారు ఎండిపోతారు. ఏమైపోతారు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడద్దు. దేవుని పిల్లారా నా వైపు చూడండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడను, నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దాయందు నేను ఆశపడుతున్నాను. అంతేకాదు చెప్పండి నాలో ఫలింపని ప్రతి తీగ చెప్పండి తీసి పారవేయండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఫలించని వారు సహవాసానికి రాని వారు ఎలా ఉంటారమ్మా? ఎండిపోయిన పరిస్థితిలో ఉంటారు. సహవాసం అంటే చాలా మంది అంటారు ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం లేదా, ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక
అనుకుంటారు చాలా మంది, కాదు కాదు మీ పుట్టిల్ లేదో చెప్పండి చెప్పండి, జ్ఞాపకం చేసుకో తమ్ముడు అమ్మా. లేడీస్ బాగా ఎక్కువగా తెలుసు, పుట్టిల్లని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పుట్టిల్లని జ్ఞాపకం చేసుకోవాలి అంటే తండ్రి సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి సహవాసంలో ఏముంటాయి? తండ్రి సహవాసంలో ఏముంటాయి? తండ్రి దగ్గర ఏముంటది? ఆ ప్రేమ ఉంటది. అబ్బా మీరేం చెప్తున్నారు, తండ్రి సహవాసంలో ఏముంటది మీ చెప్పనా? తండ్రి కుమారుల ప్రేమ గుర్తొచ్చిందా? లోకా సువార్తలో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తుకుంటా పోయి వాడి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని చెప్పండి, వాడికి చెప్పులు తొడిగించి ఉంగరాన్ని తొడిగించి చెప్పండి, ప్రశస్తమైన వస్త్రాన్ని తెచ్చి వాడికి తొడిగించి ఈయన కుమారుడు తప్పిపోయాడు, మళ్ళా ఏమయ్యాడు? బ్రతికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడంటే అంత ప్రేమిస్తున్నాడు. దేవుని పిల్లరా, తండ్రి దగ్గర ఉన్నంత ప్రేమ మరొకరి దగ్గర ఉంటుందా అండి? తల్లి ప్రేమించినంతగా బిడ్డల్ని మరొకరు ప్రేమిస్తారా? ప్రేమిస్తారా అండి? చాలా మంది అదే కోల్పోతుంటారు. ఇక్కడ కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి అంటారు. కాదు కాదు, దేవుడు నీ పేరు ఇక్కడ రాశాడు, ఇక్కడ ఇది నీ పుట్టిల్లు. ఇక్కడ ఏముంటది? తండ్రి సహవాసం ఉంది. ఏముంటది? ప్రేమ ఉంటది. తండ్రి సహవాసములో చెప్పండి వరాలు ఉంటాయి, తండ్రి సహవాసములో ఆశీర్వాదాలు ఉంటాయి, తండ్రి సహవాసములో సమృద్ధి ఉంటది, తండ్రి సహవాసములో చెప్పు నీకు కావలసినవన్నీ ఉంటాయి. ఒక్కొక్క రోజు మీ గుర్తుండదో లేదో కానీ మీ పిల్లలు మారం చేస్తుంటారా? మారం చేస్తారా? మాకు అంతే కావాలంటారా? చేస్తారా? నీ కొడుకు మారం చేస్తాడా? చేస్తారు. దేవుడు పిల్లరా, మారం చేసినప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఇవ్వగలిగితే అంత ఇస్తాం, అంత కాకపోతే ఎంతే ఇస్తామంటాం. అసలు ఒప్పుకోలేదు అనుకో, వాడు ముందోడు అనుకో, ఏం చేస్తుంటాం? వాడు అడిగింది వాడికి ఇచ్చి పంపుతాం. అవునే కదా? దేవుడు పిల్లల తండ్రి దగ్గర ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అందుకని దేవుడు పిల్లరా, ఈ తండ్రి సహవాసములో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎక్కడ సహవాసం తప్ప మన జీవితంలో మరి ఏ సహవాసము మనకు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి బల్లారాధన కార్యక్రమానికి, ప్రతి ఆదివారం కార్యక్రమానికి, ప్రతి శనివారం కార్యక్రమానికి నువ్వు ఎవరిని కలుసుకోవాలో తెలుసా? నువ్వు ఎక్కడ పుట్టేవో అక్కడికి వెళ్ళి నీ దేవుణ్ణి, నీ ఆత్మీయ తల్లిదండ్రుల్ని, నీ సంఘములో సభ్యుల్ని, సహవాసాన్ని మనం కలుసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి మనం కలుసుకుంటున్నామా? చాలా మంది కలుసుకోవటానికి రాలేదు. దేవుని పిల్లరా, వారి ఇంటి మీదకి ఏమొచ్చిందట? అక్కడ బైబిల్ చెబుతుంది, ఏమొచ్చిందట? ఏమొచ్చిందట? హత్య దోషాలు వస్తాయట. బల్లారాధన చేసేవాడు సహవాసంలో సరిగా ఉండకపోతే ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? నా మాటలు కాదు, పాస్టర్ గారు అంటే చెప్తున్నారని మీరు అనుకోవద్దు. మనం ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం తమ్ముడు. ఆశీర్వాదాలు ఎట్టయో కూడా తెలుసుకోవాలిగా. అసలు మనం తప్పిపోతే ఏమవుతామో తెలుసుకోవాలిగా. మనం దేవుని మందిరానికి రాకపోతే ఎలా ఉంటామో తెలుసుకోవాలా లేదా తమ్ముడు? ఒకసారి కక్కులు కొడవాలి మా అమ్మగారు చేయించుకొచ్చారు. ఏం కొడవాలి? కక్కులు కొడవాలి. సాన కొడవాలి వేరంట చెప్పండి, కక్కులు కొడవాలి వేరంట. సాన కొడవాలి ఏది కక్కులే దాన్ని టన్న ఊరకే బయ్యి వేసుకుపోయి చీయ లోతుగా మైకి మనం ఎట్టాలంటగా ఏది దీనికి కొక్కులేదు కానీ టన్న అంతే పద్దలాగా కోసుకుపోయి. మమ్మల్ని కత్తిని ఎట్ట వాడాలో తెలుసుకోవాలి, కత్తి పట్టుకున్నామంటే ఎక్కడ పట్టుకోవాలో తెలుసుకోవాలి, కత్తి కోపడం అంటే ఎంత దూరాన అది మనకి వచ్చిందో అది ఎక్కడ వరకు ఆగాలో అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. జాగ్రత్త, మనకు ఆశీర్వాదం కావాలి, పచ్చగా మనం ఉండాలి. ఏ వైరస్ మనల్ని అంటకూడదంటే కొన్ని పెట్టుకోవడాలు కట్టుకోక తప్పదు, కొన్ని విషయాలు నేర్చుకోక తప్పదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాళిబొట్టు కట్టిన ఒక ఆమె అండి, మొన్న దినాన నేను హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మో నేను ఈ కాన్పు నేను కనలేను, ఈ బిడ్డ నేను కనలేను, కావాలంటే నాకు ఏదో ఒకటి ఇచ్చి చంపేయండి అంది. ఏమంది? నేను ఈ కాన్పుని కనలేను, బాగా నొప్పిగా ఉంది, నాకు ఆపరేషన్ వద్దుబాబోయ్, కనుక నాకు ఏదో ఒకటి ఇచ్చి చంపేయండి అంది. జాగ్రత్త, పెళ్లి చేసుకుంటే సరిపోతుందా? మరి బిడ్డలు కనకపోతే ఊరుకుంటారా?
చెప్పమా ఊరుకుంటారా ఒక్కడైనా చప్పడి పేరుకి కనాలి కనకపోతే ఏమంటారు సంఘము సమాజం వెళ్ళివేస్తారు బిడ్డలు లేరని అంటారు హేనమైన మాటలు అంటారు అట్లాగే మనము రక్షణ పొంది ప్రభుత్వం అంతకట్టబడినాక ప్రభు మనల్ని చేసుకున్నాక మనం బల్లారాధన చేసేటప్పుడు చప్పడి చప్పడి నాలుగు పెట్టగోడలు కట్టుకోక తప్పదు నెంబర్ 1 సహవాసమును మనం పెట్టగోడ కట్టుకోవాలి దేవుని స్తోత్రం హల్లెలూయా ఎందుకు సహవాసములు కట్టాలి అంటే ప్రభు చెప్పారు కదా సహవాసములు ఏముంటది సహవాసములు ఏముంటది ఆ తండ్రి సహవాసములు ఏముంటది ప్రేమ ఉంటది తండ్రి సహవాసములు సుసంతరం ఉంటది మా తండ్రి ఇంట్లో తిరిగినంతగా నీ మందిరములో నీ తండ్రి దగ్గర తిరిగినంతగా ఇంకొక చోట మనము తిరగలేము దేవుని పిల్లారా నువ్వు ఎక్కడ కన్నెళ్ళు ఆ తండ్రి ఆళ్ళు అంటారు అంటారంటరా అలానోళ్ళు ఆ ఆత్మీయ తండ్రి అంటారు దేవుని పిల్లారా అవమానం జాలుతా నీకు కనుక మన ఇంట్లో ఉన్న సుసంతరము మన ఇంట్లో ఉన్న ప్రేమ మన ఇంట్లో ఉన్న చెప్పండి అన్నీ కూడా గొప్పగా ఉంటాయి దేవుని స్తోత్రాలు చెప్తాం హల్లెలూయా సహవాసములో మరి ముఖ్యంగా ప్రార్థన ఉంటుంది సహవాసములో లేకపోతే ఎండిపోయే పరిస్థితి మనకు కలిగింది ఎందుకంటే సహవాసములో ఏముంటుంది ప్రార్థన ఉంటుంది సహవాసములో స్వస్థత ఉంటుంది సహవాసములో ఆయుష్కాలం పొడిగించబడటం సహవాసం అంటే సంఘం ఈ సంఘంలో దేవుడు ఉంటాడు దేవుని పిల్లారా దేవుని ఆశీర్వాదాలు కావాలంటే తప్పకుండా సహోదరి సహోదరులందరూ కూడా సహవాసముగా కూడుకుని దేవుని పిల్లారా ప్రార్థన చేయటం చాలా అవసరం దేవుని స్తోత్రం హల్లెలూయా 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 అమ్మా ఇప్పుడు మనకి ఏం అవసరం నీకు ఏ పెట్టుబడ కట్టుకోవాలి నువ్వు ఏ పెట్టుబడి కట్టుకోవాలి వారంలో రెండు రోజులు కూడా సహవాసానికి వచ్చే అనుభవం లేదా నీ దగ్గర అలాంటి పరిస్థితి నీకు లేనప్పుడు నువ్వే పరిస్థితుల్లో ఉంటావని దేవుడు చెప్తున్నాడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివితే నువ్వు చెప్పండి ఏంటి పోయిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోతావు అమ్మ లూదే పెట్టినావా లూదే చక్కగా ఇంతవరకు క్రమం తప్పకుండా ప్రార్థనకు వచ్చేది వచ్చేదానివా ఎంత శనివారమైనా ఎన్ని రాత్రులు ఎంత రాత్రి అయినా కూడా చక్కగా ప్రార్థనకు వచ్చేది ఇప్పుడు రాలేకపోతుంది కనుక మన జీవితంలో 2 సార్లు అయినా 3 సార్లు అయినా సహవాసముతో మనము కలుసుకొని సహవాసంలోకి వచ్చి సంఘంలోకి వచ్చి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళాలంట దేవుడు చెప్తున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఏం చేయాలి మొదటి మెట్టు మొదటి పెట్టుకోవడ చెప్పండి ఎక్కడ కట్టుకోవాలి సహవాసం అన్న కట్టుకోవాలి రెండో పెట్టుకోవడం చూద్దాం దేవుని పిల్ల చదవండి రెండో పెట్టుకోవడం చూద్దాం సహవాసమందును రెండోది ఏంటి చెప్పు రొట్టె వేడిచి నిద్రపోతుంది మా అమ్మాయి ఎందుకంటే మా అమ్మాయికి రాత్రిపూట నిద్ర రాదు ఒంటి గంట రాక సంఘంలోకి వచ్చి ఎప్పుడు నిద్రపోతుంది దరిద్రంగా అదొక శాపమే అనకూడదు కానీ సహవాసం మందు మనం ఏం చేసుకోవాలి పెట్టుకోడ కట్టుకోవాలి రెండోదిగా రొట్టె దిరుచుట ఎందు పెట్టుకోడ కట్టాలి రొట్టె అంటే ఏంది రొట్టె అంటే ఏంది చెప్పండి మా రొట్టె అంటే ఏంది ప్రభు యొక్క శరీరము దాని ఎందట మనం ఏం చేయాలి పెట్టగోడని కట్టాలట అమ్మో రొట్టె మీద పెట్టగోడ ఎట్ట కట్టాలి వాషం గారు అంటున్నారా అడిగే వాళ్ళు ఉంటారు కానీ పైకి అంటారు కానీ మీరు మామూలు కాదు రొట్టె విరుచుకెందు పెట్టగోడని కట్టాలి అంటే ఏంటో తెలుసా సంవత్సరంలో ఎన్ని బల్లారాధనలు ఉన్నాయో అన్ని బల్లారాధనలు పాల్పొప్పులు పొందాలి సంవత్సరంలో ఎన్ని శనివారాలు ఉన్నాయో అన్ని శనివారాలు నీ కుటుంబ క్షేమం కొరకు దేవుని మందిరంలో ఏడవాలి సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉన్నాయో అన్ని ఆదివారాలు ప్రభు యొక్క చెప్పండి మందిరంలోనికి రావాలి దేవుని స్తోత్రం హల్లెలూయా రొట్టె విరుచుటయందు పెట్టగోడను మనం కట్టాలి కట్టకపోతే మన కుటుంబం మీదకి ఏమొచ్చిందట మీ నోటితో మీరు చెప్పండి హత్య దోషం వచ్చిందట అంటే ఏంటి మీరు తెయ్యమని బాప్తీసం తీసుకుంటే సరిపోదు నేను కూడా తెయ్యమని బాప్తీసం తీసుకుంటే సరిపోదు కట్టే పెట్టగోడలు సరిగా కట్టకపోతే మా యొక్క ఇంటి మీదకి ఏమొచ్చింది హత్య దోషం వచ్చింది మనం చేసే ఈ పాడు పనుల వలన మన ఇంటి మీద నెమ్మది లేకోకుండా అయిపోద్ది అందుకని ప్రభులు వారు అన్నారు ఒకటి సహవాసం మందు పెట్టగోడ కట్టాలి రెండోది రొట్టె విరుచుకెందు
పెట్టగోడలు కట్టాలి. రొట్టె ఎట్ట పడితే అట్ట ఎరగకూడదు, ఏ చీర పడితే ఆ చీర కట్టుకొచ్చి రొట్టె ఎరగకూడదు. ఆమె దేవుని పిల్లారా, ఆ ఎప్పుడు పూల కట్టుకెళ్ళే చీర తీసుకుని వచ్చి కట్టుకుని బల్లరాధం తీసుకునేది. ఒకనొక రోజులు నేను ప్రార్థన చేసుకుంటే ప్రభుల వారు నాకు ఆమెను చూపించారు. ఏంటని తీరా నేను ఆమెను గమనిస్తే ఆమె ఎప్పుడు కూడా మాసిపోయిన బట్టలతో వచ్చి ఆ పూలకు వేసుకెళ్ళి పనులకు వేసుకెళ్ళే బట్టలతో ప్రభు రొట్టెని విరిచేది. దేవుని పిల్లారా, చాలా దుఃఖం అనిపించి తెలియదు అన్న వారికి తెలియ చెప్పాను. అంతేకాదు, ఈ నోటుతో మనము ఏది పడితే మాట్లాడి చెప్పండి, రొట్టె విరగకూడదు. అర్థమైంది అరేపుగా? ఏది పడితే మాట్లాడి రొట్టెను విరగకూడదు. సిద్ధపాటు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని పిల్లారా, ఎదురు చూస్తూ దేవుని రొట్టెను విరవాలి. ఎప్పుడు బలారాలు వచ్చి తరిగి ఎదురు చూస్తూ దేవుని రొట్టెను చెప్పండి విరవాలి. దేవుని పిల్లారా, ఎలా పడతారు ఇరిస్తే ఆ రొట్టెకు విలువ ఉండదు. మీరు తీసుకుని తిన్నా మీ శరీరానికి అది ఎలా మారింది అంటే చెప్పండి, అది చెప్పండి 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 రోగంగా మారిపోతుందని ప్రభు చెప్తున్నారు. అన్నారా, ఎవరు పడితే వారు ఎట్ట పడితే అట్ట ఇరిస్తే ఏమైపోతారంట వారు ప్రభునందు చెప్పండి ఏమైపోతారంట అరుపుగా చెప్పు ప్రభునందు ఆ బలహీనులను ఆ రోగులను నిద్రిస్తూ ఉంటారంట. జాగ్రత్త అంటే ఏంది? నిద్రపోవటం అంటే ఏంది? మా నిద్రపోవటం అంటే ఏంది? ఆ చిన్నమ్మాయిగా చెప్పండి, నిద్రపోవటం అంటే ఏంది? చనిపోవడం. అర్థమైందా? రోగులు అంటే ఏంది? ఆ రొట్టెని తినగానే మీరు అకృత్రంగా ఉంటే మాత్రం కన్ఫర్మ్గా మీ శరీరంలో అది రోగంగా బయలుదేరింది. సత్యం దేవుని మాటలో పుల్లైనా సున్నైనా కలపకూడదు, కలిపానంటే దేవుడు నన్ను కూడా చంపలు మగలు కొట్టేస్తాడు. నేర్చుకోండి, బల్లారా నెట్టబడి తక్క చేయకూడదు. రొట్టె విరిచేందు మనం పిట్టగోడని కట్టాలి. అంటే రొట్టె మీద పిట్టగోడని కట్టమని కాదు, రొట్టె తీసుకునేటప్పుడు ఉండవలసిన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. బాలి దిగిన పత్తి మెట్ట చేసిద్దో దేవుని పిల్లల బాప్తీసం తీసుకుని బల్లారాధన చేసేవారు పత్తి మట్ట చేయాలి. పత్తిని చేయలేదనుకో నీ ఒంటికి రోగం వచ్చినట్టే. ఇటీవల నేను ఆపరేషన్ చేయించుకున్నాను, మీకు అందరికీ తెలిసిందే. వంకాయ, గోంగార, చాప, చిక్కును అన్నీ కూడా తింటా వస్తూ ఉన్నాను. మీరు తర్వాత చూడండి నా కాళ్ళను ఎంత ఇద్దరు ఉబ్బు ఉంటాయి. కారణం ఏమంటారు? పత్తిని సరిగా చేయలేదు కాబట్టి. రాత్రికాల సమయంలో ఒకసారి నాకు కింద కూర్చుని అలవాటు ఎక్కువ. ఎక్కడ కూర్చుని అలవాటు? కుర్చీలో కూడా కూర్చోను, అబ్బే మరి కింద కూర్చోవడం లేదా గోడ కనుకుని కూర్చోవడం నాకు అలవాటు. అట్టగే ఎలా పెడతారో మర్చిపోయి గుర్తులేక కింద కూర్చున్నాడు. పటక్కమని టప్టప సౌండ్ వచ్చింది దేవుని పిల్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆపరేషన్ చేయించుకున్నాక తగిన జాగ్రత్తలు చేయకపోతే మనిషికి మరణమే. అర్థమైందా? అందుకని రొట్టె విరిచేటప్పుడు రొట్టె విరుస్తున్న నీవు, నెలకొకసారి బల్లారాధన చేసే నీవు, ప్రభు రక్తాన్ని తాగుతున్నా నువ్వు ఏం తాగుతున్నావు? మా ఏం తాగుతున్నావు నువ్వు? ప్రభు రక్తాన్ని పిండుకుని తాగుతున్నావు నువ్వు ఏం తాగుతున్నావు? మా చెప్పు ఏం తాగుతున్నావు? ప్రభు రక్తాన్ని పిండుకుని తాగుతున్నావు. తాగి నువ్వు ఎట్టబడితే అట్టుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ దేవుడే వినడం. ఆ రొట్టెళ్ళి చెప్పండి, ఆ రొట్టెళ్ళి ఏం చేసిద్ది? ఏం చేసిద్ది? ఆ శరీరంలో రోగంగా బయలుదేరింది. ఆ రక్తం ఏంటి? శరీరంలో స్వస్థపరచవలసిన రక్తం. అవును కదా? మీకు ఒకటి తెలుసా? మీరు స్టోరీ అయినా చూసి ఉండాలి. దేవుని పిల్లన యేసు ప్రభు శిలువ వేయబడినప్పుడు అటొక దొంగ ఇటొక దొంగ ఉన్నప్పుడు కింద ఆ దుష్టులు ఏం చేస్తుంటారు? యూదుల దేవుని పిల్లరా, యేసు ప్రభుని పక్కన బల్లెను పొడిచినప్పుడు ఆ రక్తం వచ్చి దేవుని పిల్లరా వాడి కంటి మీద పడినప్పుడు వాడి కన్ను ఏమయ్యింది? గుడ్డోడు బాగుపడ్డాడు. అయ్యా ఏమయ్యాడు? యేసు ప్రభుని పడవగానే గుడ్డోడు ఏమయ్యాడు? బాగుపడ్డాడు. మోయ్ జాగ్రత్తగానండి, రక్తం పడగానే నా కన్ను వచ్చింది, నా కన్ను వచ్చింది అంటాడు. వాడు ఏమంటాడు? అమ్మో నా కన్ను వచ్చేసింది అంటాడు. అంటే ప్రభు రక్తము ఏ స్థలంలోకి వెళ్ళినా స్వస్థత 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 విడుదల విడుదల. కానీ ఇప్పుడు మనం అపవిత్రంగా తింటే అది ఏ శరీరంలోకి వెళ్ళి ఏ భాగానికి వెళ్ళినా అది రోగం 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 రోగంగా మారిపోతుంది. జాగ్రత్త. మనుషులకు భయపడిపోయినా మనం దేవునికైనా
జడిస్తుండాలి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కనుక అందుకనే దేవుడు అన్నాడు రొట్టె తినే విషయములను పెట్టగొరలు కట్టాలమా కట్టకపోతే ఆ నువ్వు రోగంగా ఉంటావు చెప్పండి నీకు నిద్ర వచ్చింది నిద్ర కలిగింది నువ్వు బలహీనమైపోతావు తొందరగా యాయిష్కాలం పొంగిపోతావని దేవుడు చెప్తున్నాడు చాలా పాటలు ఉన్నాయి ఇంకా దాని గురించి చెప్పాలంటే ఆ పాటల గురించి సరిగా నేర్చుకున్నారంటే జీవితంలో ఎప్పుడు కూడా రొట్టె అట తీసుకోలేక పాస్టర్ గారు మీకు ఎప్పుడు ఏం నేర్పించుకుంటూ వచ్చారు దేవుని పిల్లలు అన్నిలో నుంచి వచ్చారు చిన్నవారని ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్పుకుంటూ వచ్చారు నేను నుంచున్నా కానీ ఏం చెప్పుకుంటూ వస్తున్నాను ఆశీర్వాదాలు ఉంటాయి కానీ ఈ రీతి ఉంటే ఆశీర్వాదాలు ఈ రీతి ఉంటే మీకు ఆశీర్వాదం కాదని నేర్పించుకుంటా వస్తా ఉన్నాను బల్లారాధన చేస్తే మనకు మంచిదే రొట్టె తింటే ఆయన ద్రాక్షరసం ఆయన రొట్టె తిని ఆయన రక్తాన్ని త్రాగటం మంచిదే కానీ అది మన జీవితానికి మేలు కలగాలంటే మనలో దేవుని పిల్లల పరిశుద్ధత అనే పెట్టుకోవడమే పెట్టుకోవాలి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒకవేళ మనం తప్పిపోతే మూడు దినాలు ప్రార్థనకి వచ్చినప్పుడు మనం కన్ఫామ్ గా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా నువ్వు ఇంకోటి తెలుసా ఈ రాత్రి ఈ పగలు ఈ రాత్రి అయ్యేంత వరకు ఈ పగ అప్పటి వరకు ఉంచుకోవచ్చు కానీ రెండో రోజు కూడా ఆ పగ పెట్టుకుంటే చెప్పండి వారింటి మీదకి హత్య దోషం వెళ్ళిందట అర్థమైందా పగ ఎప్పటి వరకు ఉండాలి ప్రతీకారాలు ఎప్పటి వరకు ఉండాలి క్రోధాలు కక్షలు ఎప్పటి వరకు ఉండాలి సూర్యో అస్తమయం వరకు మాత్రమే ఉండాలి బల్లారాధన చేసే ప్రతి వారు కూడా ఆ నేర్చుకోవలసిన చక్కటి పాఠం మీది ఓ సంవత్సరాలు కక్షలు పెట్టుకోకూడదు సంవత్సరాలు పోటాట్లు పెట్టుకోకూడదు సంవత్సరాలు మత్సరాన్ని కలవరాన్ని పెట్టుకోకూడదు సంవత్సరాలు భేదాభిప్రాయాలు కలిగి ఉండకూడదు మా ఏం చేయాలి సూర్యుడు పొద్దున్నే ఉన్నాడా సూర్యుడు సాయంత్రం అయ్యేసరికి దిగిపోతాడా అప్పటి వరకు మాత్రమే ఆనాటి పగ అయిపోవాలి అయిపోకపోతే మన కుటుంబాలకి మంచిది కాదు దేవుని స్తోత్రాలు చెప్తామా దేవుని పిల్లారా ఆ పగల మాట్లాడింది రాత్రిలోనే ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఏమైంది అది నీ కుటుంబం మీదకి వచ్చి నీ నెత్తి మీద వారి రెక్కల చాపుకొని ఆ మరణమా అని కేకలు వేసింది జాగ్రత్త చిన్నమ్మాయి గారు అర్థమైందా దేవుని మాటలు మీకు అర్థమవుతున్నాయని చెప్తుంటే అందుకనే ప్రభులు వారు అన్నారు హృదయ రొట్టె విరుచుటయందు పెట్టగోడలు కట్టాలమ్మా అన్నాడు ఏమన్నాడు ఆ రొట్టె విరుచుటయందు ఏం చేయాలి పెట్టిన గోడలు కట్టాలి జాగ్రత్త నోరు ఎలా పెడతారో తెరవకూడదు ఏది పెడతారు మాట్లాడకూడదు మాట్లాడేమంటే అది ఉపయోగకరమైతేనే మాట్లాడాలి జాగ్రత్త ఈ నోటితో ప్రభు శరీరాన్ని తింటున్నాం ఈ నోటితో ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి ఒకరికి దారి చూపించే విధముగా ఉండాలి ఒకవేళ మన మాట కొంచెం గడిచైనప్పుడు తప్పకుండా మనము ఆ దేవుని మాటలోనికి దేవుని మాటలోనికి మనల్ని మలుచుకోవాలి దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా హల్లెలూయా రెండదిగా దేవుని పిల్లలు ఎక్కడ కట్టాలి పెట్టకూడదు రొట్టె విరుచుటయందు పెట్టగోడలు కట్టాలి మూడోదిగా చూద్దాం దేవుని పిల్లారా ప్రార్థించుట ఎందు పెట్టగోడలు కట్టాలి దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా హల్లెలూయా ఎన్ని పెట్టగోడలు కట్టాలి నాలుగు పెట్టగోడలు కట్టాలి అమ్మా రేపుగా ఎన్ని పెట్టగోడలు కట్టాలి ఇంటికాడ ప్రార్థన చేస్తున్నానన్న వాళ్ళ చేతులు పై చూపించండి ప్రార్థన ఎందు పెట్టగోడ కట్టాలి మందిరంలో ప్రార్థన చేస్తున్నారు సహవాసములు అన్నవారు చేతులు పై చూపించండి ఇప్పుడు వస్తున్నారా ప్రార్థనకి రావాలి చెప్పాను కదా మన క్రమాలు మాత్రమే రెండు అవునా కదా ఒకటి ఆదివారం చెప్పండి ఇంకొకటి శనివారం ఈ సహవాసంలో ఈ రెండు రోజుల సహవాసంలో మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు ప్రార్థన ఎందు పెట్టుకోవడం కట్టాలి రేపు ఎన్నిసార్లు చెప్పుంటాను నీకు శనివారం పాగొట్టుకోకు అని చెప్పానా లేదా ఎందుకని నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నావు నీ ఆత్మీయ జీవితానికి అనిష్టం కలిగితే బాధ్యత ఎవరిదంటావు ఎవరు లెక్కప్ప చెప్పాలి నేనే లెక్కప్ప చెప్పాలి అందుకని నేనే గద్దించి మీతో మాట్లాడుతున్నాను రేపుగా చిన్న పిల్ల దేవుని పిల్లారా ఆ ప్రార్థనకు రాకపోతే ప్రభు సువార్తలు చెప్పి ఆ పిల్ల చుట్టూ తిరిగి ప్రభువులకు నడిపించాను ఆ పిల్ల నేను ఇప్పుడు శనివారం ప్రార్థనకు రాకపోతే ఎవరిది బాధ్యత ఎవరిది నాదే అందుకనే గద్దించి చెప్తున్నా మై
శనివారం ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం. శనివారం తనకే నెత్తావా కొత్త వార్త 10 కేజీలు నెత్తావా? మరేంది శనివారం ప్రార్థన వస్తే మీకే ఆశీర్వాదాలు. మీరే ఇంటికాడ కూర్చుంటున్నారు, రైతు కక్క భయపడతారు, కుక్కలకు భయపడతారు, షేడలకు భయపడతారు, లైట్ లేవంటారు. మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకు ఎదురవుతాయి, వీటన్నింటిని దాటుకుని వెళ్తామా ఉంటామా చెప్పండి? వద్దులే ఉండండి. ఏమైంది నీకు ఒక్కంటే భయం అనుకుంటూ పో, పరలోకం ఎందుకప్ప? చిన్నమ్మ గారు నీకు రైతు కట్టంటే భయం, రక్షణ తీసుకున్నావు, ప్రభు శరీరాన్ని తినడానికి వచ్చాం ఈరోజు, ఉండిపో. మరి పరలోకం వెళ్ళేటప్పుడు నీ భయంకరమైన దృశ్యాలు కనపడతాయి. ఇక్కడే ఉందా ఇది పరలోకం? విమానం అంత ఎత్తుందా ఇది పరలోకం? బుయ్యి పోతానికి చాలా దూరం ఉందా? మరి ఉండేటప్పుడు ఏమి వెలుతురు పెట్టాడు దేవుడు? ఏం చేశాడు ఇది కాదా? ఏమేవిగా మరి ఎట్ట పోతావు? పోతావా ఉంటావా? ఏం నవ్విద్ది, పోతావు ఉంటావమ్మా? వద్దులే ఉండిపో. ఏదో పరలోకం ఎందుకు నీకు లైట్ లేవుగా? అమ్మాయి లూదియా చెప్పు. ఈ లూదియా కూడా బుడ్డదే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు. ఈ బొడ్డోళ్ళందరూ ఏం చేస్తున్నారు? పెద్దోళ్ళు అయిపోయి ఇల్లు ఎట్ట ఉంటాయని చెప్పాను అమ్మా, ఎట్టుంటాయని చెప్పాను తమ్ముడు, ఎట్టుంటాయి? కాదు, పాపానికి నిలయంగా ఉంటాయి. ఎట్టుంటాయి పాపానికి? కొంతమంది ఏమీ లేదు, లెగ్గానే అంట్లు గుర్తొస్తాయి. కొంతమందికి ఏం గుర్తొస్తాయి? హంకిలు గుర్తొస్తాయి. మా ఎన్నవరకో మళ్ళీ అంటే కిచెన్ కట్టుకెళ్తా అవి పూచులు బయట వేసుకుంటే బలపడతా ఉండడం ప్రార్థన లేదు చెప్పండి. పోటీ కొంతమంది లెగ్గానే చీపురు గుర్తొచ్చింది కొంతమంది. అందుకని జాగ్రత్త, మన ఇల్లు పాపంగా మారకముంది, మన పనులన్నీ పాపం. మీకు తెలుసా ఈరోజు ఎవరు ముఖం చూశాను అంటారు? అంటారా? అట్టగే మీరు ఎవరు ముఖం చూడకుండా దేవుని ముఖం చూస్తే మీకు అంతా కలిసి వచ్చిందిగా. మనం లెగ్గానే ముసుకేసుకుని దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెప్పి భారపరితంగా కన్నీరు గర్చి ప్రార్థన చేసి పరిచయం కోసం ప్రార్థన చేస్తే మీకు అంతా ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన ఎందు మనం ఏం చేయాలి? ఎడతెక్కకుండా ఉండాలి. అంటే ప్రార్థన మర్చిపోకూడదు సహ మనము దేవుని పిల్లల దర్శనాలు మర్చిపోకూడదు, ప్రభు చేసిన కార్యాలు మర్చిపోకూడదు. లెగ్గానే పక్షులు మీరు చూసారా? మనం లెక్క ముందు ఏం చెప్తాయి అంటే అవునా? అట్లా మరి కుక్క చూడండి, పిసుకు చూడండి, అదే అంటే ఏంది చెప్పండి? పొద్దున్నే లేవగానే చెప్పండి దేవున్నవి స్తుతిస్తున్నాయి. నిద్రపోతల కొంతమంది నేను చూస్తుంటాను ప్రార్థన చేయమని లేకుండానే స్తోత్రం స్తోత్రం వాయి అన్నా స్తోత్రం స్తోత్రం అది కాదు. అర్థమైనా? పొద్దున్నే లెగ్గానే మీ నడు కూర్చోమన్నారు, పొద్దున్నే లేచి కాసేపు వెళ్ళి అట్టి తిరిగి కళ్ళు మొహం కడుక్కుని అర్థమైందా? మీ పిల్లల పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని, నేను వెలివేయబడిన స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతిస్తే మళ్ళీ నీకు నిద్ర వచ్చిద్దా? నిద్ర రాదు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. మనం ప్రార్థన ఏది ఎడతెక్కకుండా ఉండాలి. మా చిలుకూరులో మేము ప్రార్థన పెట్టుకున్నాం, పెట్టుకున్నావా లేదా? పెట్టుకున్నావా లేదా? పెట్టుకున్నాం. ఇదే సంఘం, ఇదే సంఘం, ఇదే సంఘం. రైట్, ఎందుకు సంఘం అన్నది ఎవరు? మీకు అర్థం పడుతుంది లేదు, కొడతావు అర్థమైందా? నాకు చక్క సమాధానాలు చెప్పాలి. మా ఇంట్లో కూడా అంతే, పిచ్చి పిచ్చిగా నేను ఉన్నా అల్లుంట ఊరుకోరు. తల్లి సంఘం, ఏ సంఘం ఇది? తల్లి సంఘం. ఏ ఆత్మీయ తండ్రి పుట్టినరోజు అన్న, ఆత్మీయ తండ్రి పెళ్లి రోజు అన్న, కనీసం రావటం కూడా మీకు తెలియదా? ఎక్కడో బయట బయట వాళ్ళకి వచ్చారు కానీ చెప్పండి, మీ కొరకు మేము ఎంత మూట కట్టుకుని వచ్చాం? ఎంత మూట కట్టుకుని వచ్చాం? 2 జతల బుడ్డలు కట్టుకుని చెప్పండి, 2 జతల బుడ్డలు కట్టుకుని 2 ప్లేట్లు తీసుకుని చెప్పండి, ఈ ఊరికి దేవుడు రమ్మంటే వచ్చాము. ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా బిడ్డ? మీకు మీకు అందరికీ తెలుసు, తెలియదా? ఎన్ని కష్టాలు పడ్డాం చెప్పండి? ఇల్లు లేక, పాస్టర్ గారికి బాగోక, నోటంటే బ్లెక్క పడుతుంది. మంచు కాలంలో పాస్టర్ గారిని మంచులోనే పడుకోబెట్టారు. అందరు ఇల్లు ఉన్నాయి కానీ ఒక తల్లి మాత్రం నా మనసులో నిలిచిపోయింది. ఆమె ఎవరు అంటే వెంకయ్య గారు. వెంకయ్య గారు ఏమన్నా తెలుసా? మా పాస్టర్ గారు బాగపోతే మా ఇంట్లో పడుకోబెట్టి, ఏం కాదు నేను పక్కన పడుకుంటాను అందే. విశ్వాసులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు,
ఆయన చేత రక్షణ తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కడ కూడా వచ్చి మా ఇంట్లో పుడుకోబెట్టమ్మా, మేము బయట పుడుకుంటాం, మేము బాగున్నా వాళ్ళు కదా అన్న వాళ్ళు లేరు ఆనాటి దినాల్లో. ఎంకైమ్ గారు సామాన్యమని నేను అక్కడ చదువుకుంటుంటే ఆడెందుకో మా ఇంటికాడ పెట్టుకో సామాన్యం అంది దేవుడు అప్పుడు ఆయుష్కాలని పొడిగించిన గాక. ఆమె ఎప్పుడైనా ఆపదకాలంలో సహాయం చేస్తే వాళ్ళు మనసులో నిలిచిపోతారు తమ్ముడు, అవునా కదా, నిలిచిపోతారు. అట్లాంటి పరిస్థితులు ఎన్నో పడ్డాము. ఎంతో మంది మేము పైకి వస్తున్నామని మా మీద నిందలు వేసిన వారు ఉన్నారు, అవమానాలు మమ్మల్ని పాలు చేసిన వారు ఉన్నారు, చెప్పండి మమ్మల్ని ఏడిపించిన వారు ఉన్నారు, మా గురించి చెడ్డ ప్రచారాలు చేసిన వారు ఉన్నారు. దేవుడి పిల్లలు సరి తిని తినక ఆకలితో అలమటిస్తూ ఉంటే అది అక్కడే ఉంది తల్లి, మమ్మల్ని పిలిచి తీనిలిచ్చి ఇడ్లీ పెట్టిన ఆ చిన్నమ్మాయి గారు. దేవుని పిల్లారా ఇప్పుడు కూడా పాస్టర్ గారు ఆమె ఫోన్ చేయగానే వెంటనే స్పందించి వెళ్ళాలి, అమ్మకి తీసుకుని రావాలి, ఒకప్పుడు మనకి ఆధారంగా నిలిచింది ఆవిడని చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా ఎన్ని కష్టాలు పడ్డామండి, ఇప్పటికి కూడా సరైన తిండి మాకు చెప్పండి ఉండదు. రాత్రి చెప్పండి నిన్న మధ్యాహ్నం పూట కారం వేసుకుని తింటుంటే కడుపులో మంట వచ్చింది. ఇదంతా ఎవరి కోసము? మేము వెళ్ళిపోయి మా పనులు చేసుకుంటే మేము బాగానే సంపాదించుకుని బాగానే తింటామండి, కానీ ఇదంతా మీకోసం కదా. మేము ఇక్కడ ఉన్నది ఎవరి కోసం ఉన్నాం చెప్పండి? మీకోసమే కదా, మీ క్షేమం కొరకు ప్రార్థన చేయడం కొరకే కదా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయడానికే కదా, మీకోసమే కదా ఈ స్థలానికి మేము వచ్చింది, దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టింది చెప్పండి. దేవుడు పెట్టారా ఇప్పుడు వెళ్ళాడు అమెరికా వెళ్ళాడంటే చెప్పండి ఎవరి కోసము? మీకోసమే దేవుడు పిల్లారా ఇది చెప్పడానికి, మిమ్మల్ని ఆదరించడానికి, ఏదైనా వస్తే పేదవారిని కనికరించడం కొరకు ఆ చెప్పండి అంత దూరాన చదివించడానికి కారణము. చాలా ఉన్నారంటే మీ కొరకే కదా ఆయన వాడబడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా ఆయనకు బాగోపోయినా మాకు బాగున్నా బాగోపోయినా మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొస్తామంటాం, అర్థమైందా మీకు ఎప్పుడైనా? ఇదంతా ఎవరి కోసం మేము ప్రయాసపడుతున్నాము? మా కష్టాన్ని మా చెమటోర్చి ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాము? మీ కొరక కాదా? మాకు అట్టేటప్పుడు మీరేం చేయాలి మమ్మల్ని చెప్పండి? మాకు ఎంత ఏడిపోతుందో తెలుసు, ఆ రోజైతే నేను ఆ పట్టాల మీద కూర్చుని ఎంత దుఃఖపడుకున్నాను. అయితే 11 అయింది, అయితే 12 అయింది, ఒక్కరోజు మీరు కవర్ చేసుకోలేరా? చేసుకోలేరా చెప్పండి అమ్మా, కవర్ చేసుకోలేరా? కరెక్ట్గా అంటే పెట్టుకోవాలనుకున్నారంట పాస్టర్ గారు, అప్పుడు అనుకున్నది మరి నెరవేర్చాలి కదా అని అక్కడ పెట్టుకున్నారు. కనుక దేవుని పిల్లారా అలాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తండ్రిని తల్లిని ఆ గౌరవించిన వారి కళ్ళు ఏం పెట్టుతుంది అట చెప్పండి, ఏం పెట్టుతుంటాయి? ఏంది అర్థం కలదా? లోని కాకులు పీకుతుంటాయి. తల్లిదండ్రులు గౌరవించకపోతే, వారి మాటలకు విధేయత చూపకపోతే ఆ వారిని పక్షుల నుంచి పీకుతుంది అంట. అసలు మేము ఎంత ఎదురు చూసామో మీరు వస్తారని, కానీ మమ్మల్ని నిరాశ చేసి ఒంటరి వారిగా నిలిపేశారు మీరందరూ. ఏమంటారు మీరు? మీరు చెప్పండి ఏమంటారు? అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ద్వారకాకు ఆపద వచ్చింది, మేము వెళ్ళి మేము ఎక్కడో ఒకరోజు మీటింగ్లో వస్తా మేము మానుకుని దేవుని పిల్లారా ఆ మనసుల మీద ఒక పని మీద వచ్చి మేము ఆమె ఎదురు కూర్చున్నాం ఒక రోజున. కృష్ణవేణి నీ విషయంలో ఎన్నోసార్లు మా పనులు వదులుకుని నీ కొరకు ప్రార్థన చేయడానికి, నీ దగ్గర కూర్చోడానికి, మీ ఆయన కొరకు, నీ కొరకు, నీ కుమారుడి కొరకు సమయాన్ని హెచ్చించామా లేదా? హెచ్చించాం. కానీ మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? మా తల్లిదండ్రులను గౌరవించుకున్న మమ్మల్ని మీరు ఒంటరి వారిని చేస్తున్నారు. మమ్మల్ని చేస్తే చేస్తారు, దేవుడిని కూడా అలాగే చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు ఆత్మీయంగా చెప్పండి, ఎన్నో పెట్టుబడి పెట్టుకోవాలి, నాలుగో పెట్టుబడ, మూడో పెట్టుబడి కొట్టాలి. ఏంటంటే ప్రార్థనలు ఎందు ఎడతగిన ప్రార్థనలు ఎందు మనం పెట్టుకోవడం కట. దేవుని స్తోత్రం హల్లెలూయా. నుంచున్నా కూర్చున్నా ప్రార్థన చేయాలి, వాయ్ చేలోకి వెళ్ళినా, వాకిలు అమ్ముతున్నా, ఇంటికాడ తుడుతున్నా, అంటులు తోగుతున్నా, కూర్చున్నా నుంచున్నా ఏం చేయాలి? పావు గంటకైనా అరగంటకైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నాలుగో పెట్టుకోవడం చూద్దాం, ఏంటది చెప్పు. నాలుగో పెట్టుకోవడం ఏంటది? నాలుగో పెట్టుకోవడం ఎడతగని, ఎడతగకుండా ఉండాలి అంటే ఏరు కాకుండా ఉండాలి. ఇప్పుడు దేవుని పిల్లలు కొంతమంది దేవుని పిల్లలు రాలేకపోతున్నారు. వారు ఎందుకు ఏరైనట్టు? దేనికి ఏరైనట్టు? దేవుని పిల్లల ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? వారు ఆయుష్కాలం
తరగబడి ఉంటది నేనైనా సహవాసానికి వేరేతే ఎండిపోయిన పరిస్థితి నాకు ఎదురైంది నేనైనా ఎడతెగకుండా సహవాసంలో ఉండకపోతే చెప్పండి నా జీవితం మోడబారిపోయిన జీవితంలా ఉంటది అందుకే దేవుడు చెప్పాడు ఆ చెప్పండి ఇప్పుడు మూలవాక్యం చదవండి మూలవాక్యం చదవండి ఎవడైనా కొత్త ఇల్లు కట్టదలుచుకుంటే ఆ వాడి మీదకి హత్య దోషం రాకుండానట్లు ఆ దాని మీద ఇంటి పైకప్పు మీద ఏం కట్టాలి పెట్టగోడలు కట్టాలి ఏంటి పెట్టగోడలు కట్టాలి నాలుగు పెట్టగోడలు కట్టాలి మొదటి పెట్టగోడ చెప్పండి సహవాసం అందు మనం పెట్టగోడను సహవాసం పెట్టగోడ అంటే సహవాసానికి ఎప్పుడు దూరం కాకూడదు చనిపోయేంత వరకు మట్టిలో పూడ్చిపెట్టేంత వరకు ఆ పాశగారే వచ్చి నిన్ను సమాధి చేయాలి తప్ప మరెవరికి అధికారం లేదు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మధ్యలో దాది మేసాలు ఎత్తారంటే కుదరదు ఒకవేళ వేసారంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాటుతారు కానీ పర్లోక రాజ్యంలో సీటాలకి దొరకదు మీకు తెలుసా మన ఊర్లో మీకు చిన్న ఉపమానం చెప్పి ఉపమానం కాదు జరిగింది చెప్పి నేను ముగిస్తాను మనకి ఇప్పుడు ఆధార్ కార్డు మీద సంతకం కావాలి అర్థమైందా ఏదో లింక్ చేయాలి మీ మండలం ఏంది మీ పేరు ఏంది అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ మీ మండలానికి ఆ ప్రెసిడెంట్ ఎవరు అయ్యి ఎవరు ఇయ్యవరు అని పెద్దవారు ఉంటారు కదా వాళ్ళు సంతకాలు చేస్తేనే మన ఆధార్ కార్డు చెల్లింది లేదా హాస్పిటల్కి వెళ్ళామనుకో మనం లీవ్లో ఉన్నాం మెడికల్ సర్టిఫికేట్ కావాలనుకో చెప్పునైనా మనం చూసిన డాక్టరు వచ్చి సంతకం చేస్తేనే ఆ సర్టిఫికేట్ మన పిల్లలకు కానీ మనకు కానీ చెల్లింది అవునా కాదా అట్టాగే మన పాస్టర్ గారు వచ్చి మీ రక్షణ టిక్కెట్కి దాని మీద ఈమె నా కుమార్తె అర్థమైందా ఈమె నా కుమార్తె ప్రభునందు నిద్రించింది కనుక ఈమెను పరలోక రాజ్యం చేర్చుకో ప్రభు అని పాస్టర్ గారు సంతకం పడితేనే మీరు పరలోక రాజ్యానికి పోతారు లేకపోతే చెప్పు లేకపోతే ఏడేడే తిరుగుతారు అందుకనే చాలా మందికి తెలియక ఎట్ట పడితే అట్ట చేస్తుంటారు ఈ సంఘం కాదు ఆ సంఘం ఆ సంఘం కాదు ఆ సంఘం ఆ సంఘం కాదు ఆ సంఘం అని మారుతా ఉంటారు అట్ట మారబాకండి జాగ్రత్త చచ్చిపోయేంత వరకు మట్టిలో పెట్టబడేంత వరకు ఆ పాస్టర్ గారు వచ్చి ఆ గడ్డ వేయాలి మీ మీద ఆ పాస్టర్ గారు వచ్చి మీకు ప్రార్థన చేయాలి ఆ పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలి చెప్పండి చెప్పండి సంతకాన్ని చేస్తేనే పరలోక రాజ్యంలో టికెట్ దేవుని పిల్ల దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ మధ్య ఎవరో పెడుతున్నారటగా బ్యాగులు ఎత్తున్నారటగా బట్టలు ఎత్తున్నారటగా చచ్చిపోయేటప్పుడు సమాధి పెట్టి కూడా ఎత్తున్నారటగా అందుకని జనం పరిగెడుతున్నారటగా అంత బాగకూడదు మనం మా ఎంత బాగకూడదు అంత బాగకూడదు సమాధి పెట్టలు ఎత్తే మనకొద్దు బ్యాగులు డబ్బులు మనకొద్దు దేవుడు మన రెక్కల కష్టాలు చేత చల్లగదుతే మనకు చాలు మన మందిరం మన పాస్టర్ గారు చల్లగుంటే మనకు చాలు దేవుడు స్తోత్రం హల్లెలూయా మన పాస్టర్ గారు చల్లగున్నారంటే మన పాస్టర్ గారు చల్లగున్నారంటే మీరు చల్లగున్నారంటే మనకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు దేవుడు స్తోత్రం హల్లెలూయా అందుకని సహవాసం మందు మనం పెట్టుకోవడానికి కట్టుకోవాలి తర్వాత రొట్టె విరుచుకు పెట్టుకోవడానికి కట్టాలి ఆ ప్రార్థన ఎందు పెట్టుకోవడానికి కట్టాలి ఎడతెగకుండా పెట్టుకోవడానికి కట్టాలి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు చెప్పండి ఆ చెప్పండి మూలవాక్యం ఏంటి చదువున్నాను మూలవాక్యం మొదటి చదివించిన వాక్యము చదువు ఎవడైనా ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనాను ఆ పడుట వలన ఆ వారి ఇంటి మీదకి హత్య దోషము రాకుండానట్లు ఇంటి పైకప్పు నాకు పెట్టగోడలు కట్టాలి హల్లెలూయా అయిపోయింది నా పాఠము ఎన్ని పెట్టగోడలు కట్టాలప్పా ఎన్ని పెట్టగోడలు కట్టాలి నాలుగు పెట్టగోడలు కట్టాలి ఏమా రక్షణ పొందిన నీవు బాప్టిజం తీసుకున్న నీవు బల్లారాల ప్రభు శరీరాన్ని తినే నువ్వు ఎన్ని పెట్టగోడలు కట్టుకోవాలి నాలుగు పెట్టగోడలు కట్టాలి ఒక పెట్టగోడ కట్టకపోయినా నీ ఇంటి మీదకి ఏమొచ్చింది చెప్పండి హత్యారోపణ వచ్చింది అందుకని నాలుగు పెట్టుకోడలు కట్టుకోవాలి ఎందుకు బాప్తిజం తీసుకున్నావో నాకైతే తెలియదు ప్రభువుని ఎందుకు అంగీకరించావో నాకైతే తెలియదు ప్రభువుని ఎందుకు మందిరానికి రావాలనుకో నాకైతే తెలియదు దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు వచ్చావు వచ్చిన దానికి రక్షణ పొందావు పొందిన నీవు నాలుగు పెట్టుకోడలు కట్టుకోవడం నేర్చుకోవాలి ఒకటి సామాసం మందు పెట్టగోడ కట్టాలి రెండోది రొట్టె విరుచుకు పెట్టగోడ కట్టాలి మూడోది ఆ చెప్పండి మూడోది ప్రార్థన ఎందుకు పెట్టగోడ కట్టాలి నాలుగు ఎడతెగకుండా పెట్టగోడలు కట్టాలి దేవుని స్తోత్రం హల్లెలూయా నీ నాలుగు నీ జీవితంలో ఉంటే నిన్నే దుష్టుడు కూడా
కదల్చడు కదల్చబడదు దేవుని స్తోత్రం కదా హల్లెలూయా ఆ రీతిగా ఉందామా ఆ రీతిగా కలిగి ఉందామా ఆ రీతిగా జీవించి ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం అందరం మోకరతాము దేవునికి ప్రార్థన చేసుకుందాం ప్రభువా నా ఇంటి మీదకి ఏ హత్య దోషము రాకుండానట్లు నా మాటలు గాని విని పాశం గారి మాటలు చెప్పినని మీరు అనుకోవద్దు నేను లేఖనాలు చూయించే చెప్పాను దేవుడు బలారాధన శరీరాన్ని తినే వారికి ఆయన రక్తాన్ని త్రాగే వారికి నేర్పిస్తున్న పాఠాలు ఇవి దేవుని పిల్లారా ఎవడైనా క్రొత్త ఇల్లు కట్టుకునదలిచిన వాడు వాడింటి పైకప్పున పెట్టగోడను కట్టాలి ఆ పెట్టగోడలు ఏందనగా నాలుగు సహవాసం అందు రొట్టె విరుచువేందు ప్రార్థించుటయందు ఎడతెగకుండా మనము పెట్టగోడలు కట్టాలి అలా కట్టకపోతే దేవుని పిల్లారా మన ఇంటి మీద దుష్టుడు పొంచి ఉంటాడని ప్రభు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి జాగ్రత్త మనము జాగ్రత్తగా ఉండాలి ప్రభు చెప్పు నేను ప్రార్థించేందు అసహవాసమందు రొట్టె విరుచేందు ఎడతెగకుండా పరిశుద్ధత ఎందు ఉంటాను ప్రభు అని దేవునితో చెప్పు దేవుని బిడ్డ ప్రార్థన చేయి ఉదయకాల సమయంలో మీరు అద్భుతంగా జరిగించారు ప్రభువా అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రెండో ఆరాధన కూడా మీరు జరిగించారు ప్రభువా అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు పాటల్లో మీరున్నారు చప్పట్లో మీరున్నారు వాయిద్యాల్లో మీరున్నారు స్తుతుల్లో స్తుతి ఆరాధనలో మీరున్నారు ప్రభువా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడారు కుడి వచ్చిన పిల్లలందరితో మీరు మాట్లాడారు ప్రభువా విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా అంత మాత్రమే కాదు బల్లారాధనలో మీరున్నారు ప్రభువా ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకొని ఉంటే దయతో క్షమించండి ఏ కీడు వారి మీదకి రాకుండా దాన్ని మీరు దూరపరచండి ప్రభువా కానుకల భాగంలో మీరున్నారు కానుకల భాగాన్ని దీవించండి బి భాగాన్ని దీవించండి ప్రభువా దక్షిణ భాగాన్ని దీవించండి సేవలో వాడబట్టాన్ని కృప చూపించండి ప్రభువా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా పరిశుద్ధ ఆత్మదేవుడా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రేమ కలిగిన దేవుడా మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా ఇదిగో ఈ వారం నుంచి మరలా వచ్చే అంత వారం వరకు నాయన కంటికి రెప్పలా మీరు కాపాడి ప్రభా మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దేవా నేను దీవులతో దీవించి ఆశీర్వదించి నీ ముద్ర వేసి భద్రపరచమని ప్రార్థనా స్తుతులు స్తోత్రాలు పాసంగి చేర్చుకొని ప్రార్థనలు ప్రతిఫలం దయచేయమని వచ్చిన బిడ్డ మరొకసారి చేతులు తన ప్రతి బిడ్డ కుటుంబాలను ఆడుకున్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని దూర ప్రాంతంలో నిలువిని రాజుని రాణిని సంతోషిని శాలువు నన్ను మీ దాసురాలు వచ్చిన పిల్లలందరూ నీ గాయపడినటువంటి హస్తాలకు సమర్పిస్తూ ఉండగా నిండారుగా దీవించి ఆశీర్వదించి నిముద్ర వేసి భద్రపరచమని ప్రార్థనా స్తుతులు స్తోత్రాలు పాస్తాన్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధపు నామములో ఈ ప్రార్థనా స్తుతులు స్తోత్రాలు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరవచ్చిన ప్రతి బిడ్డకు సకల పరిశుద్ధులకును చేతులెత్తిన ప్రతి బిడ్డ కుటుంబానికి వారికి ఉన్న సమస్తములకును జరిగిన ఆరాధనకు జరగబోచిన ఆరాధనకును ఆయన రాక పర్యంతముతోడై వర్ధన చేయనుగాక ఆమేన్ యేసు రక్తమే చే శిలువ రక్తమే చే ప్రవేశ నామములు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమేన్ హల్లెలూయా 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 అందరికీ ఉన్నారు